జలవనరుల రంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సారథ్యంలోని తరుణ్ భారత్ సింగ్ పర్యావరణ సంరక్షక్ అవార్డుకు వి ప్రకాష్ను ఎంపిక చేసింది. జనవరి 15-16 తేదీల్లో రాజస్థాన్ బీకంపూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ, మునిమనుమడు తుషార్ గాంధీ చేతుల మీదుగా వి ప్రకాష్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ వి ప్రకాష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖ పర్యావరణవేత్తలు, జలవనరుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను తన ప్రసంగంలో వి ప్రకాష్ ప్రస్తావించారు. సర్ మే ఆకో సెల్యూట్ కర్తా హూ ఔర్ పూరే అప్నే తరుణ్ భారత్ సింగ్ పరివార్ కి ఓర్ సే కి ఆప్ లోగో నే జిత్నా అచ్చా కామ్ కియా హమ్ ఆకో సమ్మానిత్ కర్తే హువే గర్వ్ కా అనుభవ్ మహసూస్ కర్ రహే హై. మే బస్ దో లైన్ ఇన్కే బారే మే బతానా చాహతా హూ కి తెలంగాణా కా ఆందోళన్ వగైరా వో తో సబ్ ఇన్కా కామ్ అచ్చా థా లేకిన్ జో ఆజ్ కల్ కర్ రహే హై వో బడా అద్భుత్ కామ్ హై. ఇన్హోనే కృష్ణా కి జో కృష్ణా ఫ్యామిలీ హై उसकी वो कैसे एक रियल डेमोक्रेसी हो नदी की, तो कृष्णा नदी की पूरी फैमिली को जो चार राज्यों में है कृष्णा नदी, उसको जोड़ के चारों राज्यों के साथ बहुत अच्छी कोशिश गैर सरकारी तौर पर कर रहे हैं. जैसे हम लोगों ने यहाँ आरवरी पार्लियामेंट बना के पिछले 22-23 सालों में काम किया, उसी पैटर्न पर ये अपनी कृष्णा की एक फैमिली बना के एक संसद बना के जो उसकी लड़ाइयां हैं तो अलग अलग राज्यों की, उन लड़ाइयों को कैसे कम कर सकते हैं उसमें इनकी महत्वपूर्ण भूमिका है. यहां नरेंद्र चुग भी कहीं बैठे